కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పాక్షిక కర్ఫ్యూ విధించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. దీంతో ప్రజా రవాణా పూర్తిగా నిలిచిపోయింది. షాప్స్ క్లోజ్ చేశారు. ముందుగానే నిబంధనలు విడుదల చేయడంతో అందరూ 12 గంటలకి బంద్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వరూప లెనిన్ సెంటర్ నుంచి అందిస్తారు. కరోనా కేసులు అత్యధికంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి 2 వారాల పాటు కూడా పాక్షిక కర్ఫ్యూ, అంటే ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే బయట ప్రజానీకానికి అనుమతిస్తూ, మిగతా 12 గంటల నుంచి కూడా పూర్తి కర్ఫ్యూని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కేవలం ఇందులో అత్యవసర సేవలు మాత్రమే మినహాయింపు ఇస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ప్రజా రవాణా ఏదైతే ఉందో ప్రజా రవాణాను కూడా నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం మనం విజయవాడ బస్టాండ్లో ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక బస్టాండ్ చాలామందికి కూడా ఇట్లా బస్సులు ఆపి నిలుపుదల చేస్తున్నారు అన్న విషయం తెలియక చాలామంది ప్రయాణికులు అయితే బస్టాండ్లోనే ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ బస్టాండ్లో అనౌన్స్ కూడా ఒక అనౌన్స్ అయితే చేస్తుంది. ప్రయాణికులందరూ గమనించాలి, నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా ఎటువంటి బస్సు సర్వీసులు కూడా నడవవు, కనుక మీరు బస్టాండ్ ఖాళీ చేయవలసిందిగా కోరుతున్నామంటూ కూడా ఒక విజ్ఞప్తి అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఈ విషయం తెలియక బస్టాండ్కి వచ్చి ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారండి? బస్సు లేవు కదా, ప్రస్తుతం మీ పరిస్థితి ఏమిటి? అదే 1 గంట వరకు ఉంటాయి అన్నారు బస్సులు. 12 గంటలకు అయితే 12 గంటలు బస్సు. ఇక్కడ హాస్పిటల్కి వచ్చాం, గవర్నమెంట్ హాస్పిటల్ పని ఉంది. పని అయిపోయింది ఇంటికి వెళ్దామంటే ఇక్కడ బస్సులు 12 గంటలకు ఆఫ్ చేశారండి. ఏ మళ్ళీ ఏం చేసేద్దామని మనం మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నైట్ అక్కడ పడుకుని తలా పొద్దున్నే వెళ్ళిపోతాం. వేరే మార్గం ఇక్కడ ఆప్షన్ ఏం కాబట్టలేదు. అదండి, చూసుకున్నట్లయితే అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కోసం పని కోసం పేషెంట్స్ని చూసేందుకు వచ్చిన వారు కూడా బస్టాండ్లో నిరుక్కుపోయిన పరిస్థితి. కొంతమంది సమాచారం 1 గంట వరకు ఉంటాయి అని ఒక వార్తతో కూడా 1 గంటకు పోతాంలే అనేసి 12 గంటలకు బస్టాండ్కి వచ్చినారు. బట్ 12 గంటలకు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక పూర్తి స్థాయిలో బస్సులన్నీ నిలుపుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సార్, మీరు చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? బస్సులు లేవు కదా, ప్రస్తుతం మీ పరిస్థితి ఏమిటి? ఎక్కడికి వెళ్తున్నారు? కడప అండి, జమలవడకు. 5:30 అన్నారు బస్సు బుక్ చేసుకున్నాను. ఆల్రెడీ 12 తర్వాత మా నందిగామలో ఉంటాను నేను. 12 తర్వాత బస్సెస్ లేవనేసి ముందుగానే వచ్చి కూర్చున్నాను. ఈవినింగ్ 5:30 అండి? అవునండి, ఈవినింగ్ 5:30. ఓకే, అంటే ప్రైవేట్ ట్రావెల్స్లో బుక్ చేసుకున్నారా? ఆర్టీసీలోనే? ఆర్టీసీ. మరి వాళ్ళు బస్సెస్ లేవు కదా ప్రస్తుతం, ఏమంటున్నారు? లాస్ట్ బస్సు 5:30 అండి. తర్వాత మళ్ళీ తర్వాత లేదు, వాళ్ళ డిపో వాళ్ళు వెళ్ళిపోవాలండి. ఓకే, చూసుకున్నట్లయితే కనుక కొన్ని సర్వీసులు మాత్రం దూర ప్రాంతాలకు వెళ్ళే సర్వీసులు మాత్రం అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సార్, మీరు చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారండి? వచ్చామండి, దేవరం వెళ్ళాలి. మాకు బస్సులు లేవు, ట్రైన్లు లేవు, ఎలా తెలియలేదు. హాస్పిటల్కి, ఆంధ్ర హాస్పిటల్కి వచ్చామండి. మేము బస్సుల్లో ఏమీ లేవు, ఎలా తెలట్లేదు. నాకు ప్రస్తుతం ఏంటండి మీ పరిస్థితి? మేము ఇక్కడ వేసి ఉండాలండి. మేము వేసి ఉండాలి, బండి కూడా లేదండి, ఏం చేయాలో తెలట్లేదు. ఓకే, మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ బస్టాండ్లో ప్రయాణికులు గాథలు వింటుంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఒకటే చెప్తూ ఉన్నారు, హాస్పిటల్ పని మీదే వచ్చాము, హాస్పిటల్ పనిలో పేషెంట్స్ని చూసేసి ఇక్కడికి బస్టాండ్కి వస్తే బస్టాండ్లో బస్సెస్ లేవు అని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ తిరిగి హాస్పిటల్కి వెళ్ళి నైట్ అక్కడ నిద్ర చేసి రేపు మార్నింగ్ 6:00కి వచ్చి మళ్ళీ బస్సు ఎక్కేయాల్సిన పరిస్థితి ఉంది అంటూ కూడా వాళ్ళకి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ప్రస్తుతం ఇక్కడ ఉన్న వాళ్ళ వరకైనా బస్సులు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేసి ఒక ప్రయాణికులు అయితే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తానికి విజయవాడలో చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వం ఏదైతే కర్ఫ్యూ విధించిందో ఆ కర్ఫ్యూ పటిష్టంగా అమలవుతుందనే మనం చెప్పాలి. కెమెరా పర్సన్ రంగాతో స్వరూప, రాజ్ న్యూస్, విజయవాడ.